हाय हेलो नमस्ते वेलकम बैक टू तिलाना एंड रेखा बोश ऑफिशियल यूट्यूब चैनल्स एवरना सब्सक्राइब చేసుకోకపోతే सब्सक्राइब చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ రివ్యూస్ ఈ బిగ్ బాస్ రివ్యూ స్పాన్సర్ చేస్తున్న వారు ల్యాండ్ పవర్ ప్రాజెక్ట్స్ శ్రీకాకుళం నమ్మకమైన అమ్మకం అండ్ కో స్పాన్సర్డ్ బై VFI స్టూడియోస్ వైజాగ్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్ కోర్సెస్ కొరకు సంప్రదించండి VFI స్టూడియోస్ VFI టు TFI మా అనలైజేషన్ ప్రకారం టాప్ 5 ఎవరు అన్నదే ఈ వీడియో ఇంకా ఇప్పుడు ఆట దాదాపు చివరి దశకు వచ్చేసింది టాప్ 5 ఎవరు అన్నది హౌస్ లో ఆటగాళ్లతో సహా అందరూ రకరకాలుగా అనాలసిస్ ఇచ్చారు ఇక మా సర్వే ప్రకారం మేము అనుకుంటున్న టాప్ 5 ఎవరు ఎందుకు అంటే ఇప్పుడు హౌస్ లో ప్రస్తుతం 8 మంది కంటెస్టెంట్లు ఉన్నారు రేవంత్ శ్రీహాన్ శ్రీసత్య ఫైమా ఇనాయా ఆదిరెడ్డి రోహిత్ ఇంకా కీర్తి ఉన్నారు ఇంకా మూడు ఎలిమినేషన్ బ్యాలెన్స్ ఉన్నాయి ప్రస్తుతం నడుస్తున్న ఓటింగ్ ట్రెండ్ ప్రకారం హౌస్ లో ఉన్న వీక్ మెంబర్స్ ఎవరంటే ఫైమా శ్రీసత్య అండ్ ఆదిరెడ్డి బయట నడుస్తున్న అనఫిషియల్ ఓటింగ్ లో ప్రతి వారం వీళ్ళు ముగ్గురే వీక్ లో ఉన్నారు మరీనా ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత రోహిత్ ఓటింగ్ అనూహ్యంగా పెరిగి వీక్ నుంచి స్ట్రాంగ్ అయిపోయాడు మనం పైన చెప్పుకున్న విధంగా వీక్ పీపుల్ ఫైమా ఆదిరెడ్డి అండ్ శ్రీసత్య నామినేషన్స్ లో కూడా ఉన్నారు ఈ వారం కానీ ఈ వారం శ్రీహాన్ నామినేషన్స్ లో లేకపోవడం వల్ల శ్రీసత్యకి ప్లస్ పాయింట్ అయ్యేలాగా ఉంది ఎందుకంటే అందరూ కాకపోయినా కొంతమంది శ్రీహాన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రీసత్యకి వేసే ఛాన్స్ అయితే ఉంది సో శ్రీసత్య సేఫ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇక మిగిలిన ఆదిరెడ్డి అండ్ ఫైమాల్లో ఈ వారం ఎవరొకరు ఎలిమెంట్ అవుతారు వీళ్ళు కాకుండా మిగిలిన రేవంత్ ఇనాయా శ్రీహాన్ రోహిత్ అండ్ కీర్తి 90% టాప్ 5 కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి 90% అని ఎందుకన్నానంటే ప్రస్తుతం జరుగుతున్న టికెట్ టు ఫినాలేలో మనం చెప్పుకున్న వీక్ పీపుల్ ఫైమా శ్రీసత్య అండ్ ఆదిరెడ్డిలో ఎవరైనా గెలిస్తే వాళ్ళు డైరెక్ట్ గా టాప్ 5 లోకి వెళ్ళిపోతారు అప్పుడు మనం ఇందాక అనుకున్న టాప్ 5 లిస్ట్ లో ఒకరు 6th ప్లేస్ లోకి వెళ్ళిపోతారు ఎగ్జాక్ట్ గా ఇలాగే ఆదిరెడ్డి టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు సో ఇలా జరిగింది కాబట్టి డేంజర్ జోన్ లో రోహిత్ అండ్ కీర్తి ఉంటారు ప్రెసెంట్ ట్రెండ్ ప్రకారం రోహిత్ కంటే కీర్తి కొంచెం వెనకబడి ఉంది లక్క కలిసి వచ్చింది కాబట్టి టికెట్ టు ఫినాలే ఆదిరెడ్డి గెలుచుకున్నాడు లేకపోతే టాప్ 5 లో ఉండే ఛాన్సే లేదు సో మనం వీక్ అనుకున్న ఫైవ్ అండ్ శ్రీసత్య రాబోయే వారంలో ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కీర్తి కనుక తన ఫ్యాన్ బేస్ ని పెంచుకోగలిగితే రోహిత్ ని గెంటేసి 5th ప్లేస్ లోకి తను వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు మా అనలైజేషన్ ప్రకారం నెంబర్ 1 రేవంత్ నెంబర్ 2 ఇనాయా నెంబర్ 3 శ్రీహాన్ నెంబర్ 4 రోహిత్ అండ్ టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు కాబట్టి నెంబర్ 5 ఆదిరెడ్డి ఒకవేళ ఏమైనా తారుమారు అయితే నెంబర్ 4 రోహిత్ ప్లేస్ ని కీర్తి గెలుచుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి రేవంత్ హౌస్ లోకి అడుగు పెట్టినప్పుడే హీఈస్ ద విన్నర్ అని అందరూ డిసైడ్ అయిపోయారు ఎందుకంటే బలమైన ఫ్యాన్ బేస్ అండ్ ఆల్రెడీ ఇండియన్ ఐడల్ కి పనిచేసిన ఎక్స్పీరియన్స్డ్ పిఆర్ టీమ్ అతని బలం ఇక ఇనాయా ఇనాయా గురించి ఏం చెప్పాలి అసలు తను ఎవరో తెలియని స్టేజ్ నుంచి ఇప్పుడు రేవంత్ కి ఎసరు పెట్టే పొజిషన్కి వచ్చింది ఒక పిఆర్ టీమ్ లేదు ఒక సెలబ్రిటీ కాదు ఒక పాపులారిటీ లేదు ఇవాళ ఇనాయా ఈ స్టేజ్కి వచ్చిందంటే దానికి కారణం శ్రీహాన్ శ్రీసత్య ఫైమా అండ్ రాజ్ వీళ్ళు నలుగురు ఇంటెన్షన్లీ తను పోక్ చేయడం నేను ఈ విషయం గతంలో చాలా వీడియోలో చెప్పాను ఇప్పుడు అదే నిజం అండ్ అలాగే ఇప్పుడు శ్రీహాన్ కి కూడా బలమైన ఫ్యాన్ బేస్ అండ్ ఆల్రెడీ సిరికి పనిచేసిన ఎక్స్పీరియన్స్డ్ పిఆర్ టీమ్ అండ్ అలాగే ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ ఉంది సో మా అనలైజేషన్ ప్రకారం పక్కా టాప్ 5 లిస్ట్ ఇదే సో ఫైనల్ గా టాప్ 2 లో ఎవరుంటారో ఇంకో వీడియోలో చూద్దాం